గత 9 ఏళ్ల తెలంగాణ చరిత్రలో ఒకటి రెండు దెబ్బలు తిన్నామని కరోనా నోట్ల రద్దు వంటివి కోలుకోలేని దెబ్బలు తీసాయని సీఎం కేసీఆర్ అన్నారు. ఇప్పుడు కనిపిస్తున్న ప్రగతి అనేది గతంలో చేసిన కృషి అని అన్నారు. మరి ఈ ప్రగతిలో భాగస్వాములైన ప్రతి ఒక్క ప్రభుత్వ అధికారికి ధన్యవాదాలు తెలిపారు. మంచిర్యాలలో కొత్తగా నిర్మించిన కలెక్టరేట్ ను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. అనంతరం అధికారులను ఉద్దేశించి ప్రసంగించారు. నూతన కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రత్యేక పూజలో కేసీఆర్ పాల్గొన్నారు. అంతకు ముందు పోలీసుల గౌరవ వందనాన్ని కేసీఆర్ స్వీకరించారు. ఇక తెలంగాణ నేడు అనేక విషయాల్లో నెంబర్ వన్ గా ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. తలసరి ఆదాయం, త్రాగునీరు, ఆహార ఉత్పత్తి తదితర అన్ని విషయాల్లో మొదటి స్థానంలో నిలిచామని అన్నారు. పసికూన అయిన 10 సంవత్సరాల తెలంగాణ మిగతా రాష్ట్రాలతో పోటీ పడుతోందని కేసీఆర్ పేర్కొన్నారు. అన్ని రంగాల్లో ముందంజలో ఉన్న తెలంగాణ కేంద్రం నుంచి అనేక అవార్డులను అందుకుందని కేసీఆర్ తెలిపారు. ఎన్నో ఎన్నో విషయాలు, ఒకటి రెండు కాదు, పర్ క్యాప్ట ఇన్కమ్ లో నంబర్ వన్, ఇతర రాష్ట్రాలలో పర్ క్యాప్ట పవర్ యూటిలైజేషన్ లో నంబర్ వన్, అక్కడ అనేక రికార్డ్స్ ఉన్నాయి మనకు, అనేక రకాల డ్రింకింగ్ వాటర్ ప్రతి ఇంట్లో నల్లా పెట్టి నిలిచే దానిలో దేశంలో మనం నంబర్ వన్, ఇట్లా ఎన్నో ఎన్నో రికార్డ్స్ మనకు ఉన్నాయి. ఇవన్నీ కూడా సంభవమైంది, పాసిబుల్ అయింది, ఇంత షార్టేజ్ పాసిబిలిటీ అయింది. ఎందుకంటే పేరుకు 9 సంవత్సరాలు గడిచిపోయినాయి, 10వ సంవత్సరంలో మనం ప్రవేశించి దశాబ్ది ఉత్సవాలు కూడా జరుపుతా ఉన్నాం. కానీ మధ్యలో రెండు పెద్ద దెబ్బలు తెలియని మీ అందరికీ తెలుసు. ఒకటి బాగు సంవత్సరం అయితే కరోనా చాలా అతలకుతలం చేసింది ప్రపంచాన్ని, మనని కూడా. ఈ నోట్ల రద్దు కూడా, డిమానిటైజేషన్ కూడా చాలా భయంకరమైన ప్రమాదం వచ్చి మనం మెడన పడింది, ప్రగతిని కుంటుపడగొట్టింది. కాబట్టి ఈ రెండు ఇబ్బందులు తల ఎత్తితే ఒక 5-6 మాసాలు ఎక్కడెక్కడో ఉన్న మన తెలంగాణ బిడ్డలందరినీ పిలిచి ఆర్థికవేత్తలతో, శాస్త్రవేత్తలతో, ఇరిగేషన్ నిపుణులతో తెలంగాణను ప్లాన్ చేసుకోవడానికి దాదాపు 5-6 నెలలు పట్టింది. అంటే ఇప్పుడు కనబడేటువంటి అభివృద్ధి, జరిగిన పనులు 6-6.5 సంవత్సరాల యొక్క అవిరళ కృషికి మనకు ఈరోజు కనిపిస్తున్నటువంటి రాష్ట్రం, కనిపిస్తున్నటువంటి ఫలితాలు ఇది వాస్తవం. ఇది సాధించగలిగినాం అంటే చాలా అద్భుతంగా పనిచేసినటువంటి ప్రజాప్రతినిధులు, వారితో మొత్తం సమన్వయం చేసి ఫలితాలను ప్రజల దాకా అందించినటువంటి మా తెలంగాణ అధికారులు మీరందరూ అని చెప్పి నేను మీ అందరినీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.